సీఎం కేసీఆర్ రాష్ట్రంలో హిట్లర్ పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ. సీఎం వరంగల్ పర్యటన నిర్బంధాల మధ్య జరిగిందన్నారు. తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసిన పెద్ది సుదర్శన్ రెడ్డిని అవమానించారన్నారు. సీఎం పర్యటనలో పోలీసులు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారని మండిపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పర్యటన ఒక అప్రకటిత ఎమర్జెన్సీని తలపించే విధంగా, కానీ ముఖ్యమంత్రి వస్తాడంటే ఒక నిర్బంధం, కానీ ఎంతసేపు ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఒక వన్ అవర్ ముందు ఏవైనా రోడ్లు బ్లాక్ చేస్తారు, పోవడానికి అనుకూలంగా చేస్తారు. కానీ ప్రొద్దున 7 o'clock నుంచి ఈవినింగ్ 4 o'clock వరకు ప్రతి రోడ్లు బంద్ చేసి ప్యారలల్గా ఉన్న రోడ్లు రోడ్డు మీదకి రావాలంటే అన్నిటికీ డివైడర్లు పెట్టి, అంటే ఎక్కడికక్కడిక నిర్బంధం, అంటే ఎంతసేపటికి ముఖ్యమంత్రి ఒక నియంత లాగానే హిట్లర్ పాలనకు తలపించే విధంగా కనబడతా ఉన్నది అలా కేసీఆర్ గారి పర్యటన. ఈరోజు మోడీ గారు ఇచ్చిన దాన్ని, బిల్డింగ్ అయిపోయిన దాన్ని ఇలా ఓపెనింగ్ చేయకుండా ఇంకోటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంటా ఉన్నావు. నీకు 30 కోట్లు ఇవ్వలేను అని, 30 అంతస్తులతో ఏ విధంగా నువ్వు 18 నెలలు కడతావు? మరి 18 నెలలు నువ్వు హాస్పిటల్ కట్టకపోతే అదే హాస్పిటల్, అదే ఎక్కడైతే నువ్వు బొంద దోడినావో మొన్న నిన్న, అదే బొందలో నీ పార్టీని నిన్ను బొంద పెడతామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. 2 ఏళ్ల తర్వాత నాది ఎట్లా, నా పార్టీ రాదు, నాది అధికారం రాదని తెలిసే ఈ పనులన్నీ చేస్తా ఉన్నారు, తప్పితే ఇంకొకటి లేదు.